మొన్నటిదాకా బీఆర్ఎస్ లో జరిగిన పని ఇప్పుడు బీజేపీలో అవుతుంది, ఏంది ఇది అని ఆలోచిస్తున్న రాయట్లా. అంతగానం సోచాయించకుర్రి, నేనే చెప్తా చూడురి. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక వ్యవహారం బీజేపీల బగ్గనే రచ్చలేపుతుంది. టికెట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్లకు టికెట్ రాకపోవడంతోని మస్తు బాధపడి పార్టీకి రాజీనామా చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో కూడా బీజేపీకి షాక్ తగిలింది. పార్టీకి జిల్లా అధ్యక్ష పదవికి రమాదేవక్క రాజీనామా చేసింది. ఎందుకు అక్కనే అడుగుదాం పారి, చెప్పాక ఏంది కథ? యువకులతో నేను ఊరూరు గడప గడప తిరిగి భారతీయ జనతా పార్టీ యొక్క సింబల్ ను ప్రతి మూలకు తీసుకెళ్లి మొదటిసారి రెండోసారి నేను కష్టపడి రెండో స్థానంలోకి రావడం జరిగింది. పోయిన ఎలక్షన్ లో కూడా టిఆర్ఎస్ పార్టీ యొక్క స్కీమ్స్ బలమైనప్పటికీ కూడా నేను ఎంతో కష్టపడి 40,000 పై చిలుకు ఓట్లను తెచ్చుకున్న విషయము ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ 10 సంవత్సరాలలో కూడా నేను 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా ఇక్కడే ఉంటూ నేను ఇక్కడ ఇల్లు కట్టుకొని ప్రజలకు సేవ చేస్తూ ఈ విధంగా నేను 2 సార్లు అధ్యక్షురాలను అయ్యుండి అనేకమైనటువంటి కష్ట నష్టాలకు ఒడిదొడుకులను ఎదుర్కొని ఎక్కడ ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళ తరఫున నేను ధర్నాలు చేస్తూ నిరసనలు తెలియజేస్తూ నేను ప్రజల్లోనే ఉంటూ వచ్చాను. విన్నారా, ముదోల్ టికెట్ ను అక్కకు కాదని రామారావు పటేల్ కి ఇచ్చారట. కన్నతల్లి లాంటి పార్టీ నాకు అన్యాయం చేసిందని బాధపడుతున్నది అక్క. 2 సార్లు 2వ స్థానంలో ఉన్న నన్ను కాదని 3వ స్థానంలో ఉన్న వ్యక్తికి టికెట్ ఇచ్చడు ఏంది అని అంటున్నది. నమ్ముకున్న పార్టీ మోసం చేసింది, కార్యకర్తలు అభిమానులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అంటున్నది. టికెట్ దక్కకపోవడంతో రమాదేవక్క మస్తు బాధపడి కన్నీళ్లు కూడా పెట్టుకున్నది. చూడు రూపాలి, నేను ఇంట్లో ఉన్న మిగతా గంటలు కూడా నేను కార్లో ఎప్పుడు తిరుగుతూనే ఎప్పుడు కూడా కష్టము సుఖము ఏది వచ్చినా కూడా నేను వెళ్తూ ఉండేదాన్ని. అలాంటి నాకు ఇవాళ భారతీయ జనతా పార్టీ నాకు అన్యాయం చేసింది. ప్రజలందరికి కూడా తెలుసు, ప్రతి మహిళకు తెలుసు. అమ్మా, ఈసారి నువ్వు టికెట్ తెచ్చుకో, ఇవాళ నిన్ను నేను గెలిపిస్తాము. నువ్వు పక్క పడ్డావు, నువ్వు నల్లగవుతున్నావు, నువ్వు రంది పెట్టుకోక బిడ్డ, మేమున్నామని చెప్పిన వెనుక ఉన్నారు ప్రజలు. ఇవాళ ఎవరి కోసమైతే నేను ఈ నియోజకవర్గంలో ఉంటున్నాను, ఏ ప్రజల యొక్క డెవలప్మెంట్ కోసం నేను ఇక్కడ ఉంటున్నాను, ఏ కార్యకర్తల కోసం నేను ఇక్కడ ఉంటున్నాను, అలాంటి ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నా. చూసిరా, భర్త పిల్లలకు కూడా దూరంగా ఉండుకుంటా నేను ఎప్పుడు ప్రజాసేవ చేసుకుంటా ఉంటా, కానీ బీజేపీ పార్టీ నాకు అన్యాయం చేసింది. చిన్నపిల్ల కాడికి వెళ్ళి ముసలోళ్ళ దాకా మా నియోజకవర్గంలో అందరూ నన్ను పలకరిస్తారు. ఆర్థికంగా నేను నష్టపోయినా అయినా నేను ఒక్కరోజు కూడా బాధపడలేదు. ఇవాళ పార్టీ నన్ను మోసం చేసింది అని ఏడ్చింది అక్క. ఈ ఎమ్మడే పార్టీకి రాజీనామా చేసింది. అక్క రాజీనామా చేసుడుతో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బనే అని చెప్పుకోవచ్చులా. చాలా ఏళ్లకెళ్లి ఆమె పార్టీ కోసం సిన్సియర్ గా పనిచేసింది. ముదోల్ టికెట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నది. అయితే సర్వేలను దృష్టిలో పెట్టుకుని రమాదేవక్కను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్లి బీజేపీలకి వచ్చిన రామారావు పటేల్ కు టికెట్ కేటాయించింది బీజేపీ హైకమాండ్. మరి అక్క ఇండిపెండెంట్ గా ఎన్నికల బరిలోకి దిగుతుందా, లేకపోతే ఏదన్నా పార్టీకి వెళ్లి పోటీ చేస్తదా అనేది చెప్తదంట. ముతోళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలకు వెళ్లి రమాదేవక్క ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని ఆడ జనాలు అనుకుంటున్నారట.